రైతులకు మేలు చేసినందుకు ఉద్యానవన శాఖ కృషి చేస్తుందన్నారు ఎంపీ వినోద్. ఢిల్లీలున్న తెలంగాణ భవన్లో మామిడి పండ్ల అమ్మకాలు కొనుగోళ్ల కేంద్రాన్ని ఆఫీసర్లతోని కలిసి ప్రారంభించిండు. ఢిల్లీ జనాలకు మందులు వాడని మామిడి పండ్లను తెలంగాణ ఉద్యానవన శాఖ అందిస్తుందన్నారు. ఆహార భద్రతా నియమాల ప్రకారం 32 రకాల రసాయన పరీక్షలు చేసి ఎసుంటి మందులు వాడని మామిడి పండ్లను ఉద్యానవన శాఖ అమ్ముతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర హార్టికల్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో పండించినటువంటి మామిడి పండ్లు, ఒకటి మహబూబ్నగర్ జిల్లాలో కొల్లాపూరు ప్రాంతంలో, అదేవిధంగా కరీంనగర్ జిల్లాలో జగిత్యాల ప్రాంతంలో, ముఖ్యంగా విస్తృతంగా తెలంగాణలో చాలా జిల్లాలో ఉత్పత్తి అయ్యేటువంటి మామిడి పండ్లని ఈరోజు తెలంగాణ రాష్ట్ర హార్టికల్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు న్యూఢిల్లీలో మరి ఈరోజు స్టాల్ను ఓపెన్ చేయడం జరిగింది. మామిడి పండ్లకి రసాయనాల ఎరువులతోని తర్వాత పండు పండడానికి ఆ పసుపచ్చ రంగు రావడానికి మరి కెమికల్స్ వాడతారు. కోర్టులు చాలా సందర్భంలో తప్పు పట్టినప్పటికీ కూడా వ్యాపారవేత్తలు దుర్మార్గంగా మరి ఆ పండ్లకి పచ్చదనం పండ్లు వండినట్టు రంగు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తుంటారు. కానీ తెలంగాణ రాష్ట్ర హార్టికల్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు 32 రకాల పరీక్షలు చేసిన తర్వాతనే మరి ఈరోజు ఈ పండ్లని ఇక్కడ